కొల్లుడు కాకపోతే రైట్ మనం చూస్తున్నాం ఫస్ట్ కేటీఆర్ ది చూస్తున్నాము ఇది కేవలం ఫ్యామిలీ గ్యాదరింగ్ అన్నారు ఇంత మిషన్ లెంతీగా చెప్పదలుచుకోవట్లేదు ఆడి అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపు మేము రావడమే ఏమంటారు ఉద్యమ స్ఫూర్తితో వచ్చాము మీ ఇటువంటి భయపడమని చెప్పి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మాట లేదు రెండు పార్టీలు కుమ్మక్క అనేది మనం ఈ రోజు నుంచి చెప్తున్నది కాదు ఎలక్షన్స్కి ముందు నుంచి ఒక పార్టీ రెండు పార్టీలతో కుమ్మక్కయ్యా అనేది అన్ని పార్టీలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఇది రేవు పార్టీనా ఫ్యామిలీ గ్యాదరింగ్ నిజంగా అక్కడ క్యాష్నో కాయిన్స్ కనిపిస్తున్నాయి ఫారెన్ లిక్కర్ అంటున్నారు ఇంకా ఒకరికి అంటే 12 మందికి నెగిటివ్ వచ్చి ఒకరికి పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని నిన్న కేటీఆరే ప్రెస్ మీట్లో భాగంగా చెప్పినటువంటి సందర్భం ఆయన ఎక్కడ తీసుకున్నారు అనేది మీరు టెస్టులు చేసుకున్నాను అసలు ఏంటి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం అంతపాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు టీపీసీసీ కార్యదర్శి అదేవిధంగా మన్యం కోడేశ్వరరావు గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్ రాజకీయ నాయకుల కామెంట్స్ కన్నా అనలిస్ట్ గారి అభిప్రాయం తీసుకుందాం కోడేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి కోడేశ్వరరావు గారు ఇది రేవ పార్టీనా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఏమనిపిస్తుంది ఇది కేవలం రాజకీయ కోణంలోనే ఏదో చేయాలని ఉద్దేశంతో చేశారనుకోవాలా లేకపోతే అక్కడ జరిగిందే బయట తీసుకొస్తున్నారా రెండు పార్టీలు ఏకమై ప్రజలను ఏదో కన్ఫ్యూజన్ పెట్టడానికి ప్రయత్నమా ఇప్పుడు ఈ ఉదంతానికి సంబంధించినటువంటి వార్తల్ని చూస్తే ఆరోపణలు ప్రత్యారోపణలు వీటన్నిటిని చూస్తే పోలీసు కొంచెం అతిగా వ్యవహరించిందేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది ఎందుకు అంటే అది నిజంగా ఫామ్ హౌసా లేకపోతే కొత్తగా కట్టుకున్న ఇల్లు అనేటువంటిది ఎవరైనా చూస్తే దాన్ని ఇట్లే తెలుసుకోవచ్చు ఫామ్ హౌస్ అయితే ఎప్పటి నుంచో యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కొత్తగా కట్టిన ఇల్లు అయితే దానిలో కూడా మనకి తెలుస్తుంది అందువలన రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిజంగా రేవు పార్టీ లేదా ఇంకొక మంది పార్టీ లేదా ఇంకోటి అయ్యేట్లయితే అనేక మంది పాల్గొన్నప్పుడు ఒక్కళ్ళకి ఎందుకని డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది మిగిలినటువంటి వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదా లేకపోతే ఏమిటి అనేటువంటిది సామాన్యుడు కలిగేటువంటి సందేహం రెండోది విదేశీ మద్యం అంటే రెండు రకాలు ఒకటి చట్టవిరుద్ధంగా స్మగ్లింగ్ చేసుకున్నటువంటిది ఒకటి రెండోది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అంటే భారతదేశంలోనే తయారయ్యేటువంటి విదేశీ మద్యం కూడా ఐఎంఎఫ్ఎల్ కూడా ఉంటుంది అందువలన ఐఎంఎఫ్ఎల్ ఇక్కడ తయారు చేయటువంటి దాన్ని ఇళ్లలో కానీ లేదా అటువంటి పార్టీల్లో కానీ తీసుకోవడం అనేటువంటిది అదేమి నిషిద్ధమైనటువంటిది ఏమి కాదు అది చట్టబద్ధంగా కొనుగోలు చేసిందా దుకాణంలో కాదా అనేటువంటిది అది వేరే అంశం అందువలన ఈ వ్యవహారం చూసినప్పుడు ఏంటంటే మొత్తం పోలీస్ యంత్రాంగం లేదా మన ఎక్సైజ్ యంత్రాంగం కానీ కొంచెం అతిగా వ్యవహరించినట్టుగా కనిపిస్తూ ఉంది అందువలన ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మేలు చేకూరుస్తుందా లేకపోతే ప్రతిష్ట చేకూరుస్తుందా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారం ఇది తప్ప మరొక ఆరోపణ అంటే ఇప్పటికే డైవర్ట్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే వైఫల్యాల నుంచి వైఫల్యం మీన్స్ ఏవైతే ప్రకటించారో వాగ్దానాలను అమలు చేయకుండా వాటిని వాయిదా వేస్తున్నారు వాయిదా వేయడానికి కూడా వైఫల్యంగానే చిత్రిస్తున్నారు ప్రతిపక్షాలు దాని నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఈ ఉదంతం అనేటువంటిది జరిగింది అందువలన నిజంగా ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది అది ఫామ్ హౌసా లేకపోతే విల్లానా లేకపోతే కొత్తగా కట్టిందా లేదా పాతదా అనేటువంటిది దాని మీద ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టతను ఇవ్వచ్చు కానీ మరి ఆ విధమైనటువంటి స్పష్టతను ఇచ్చేట్లయితే అనేక అనుమానాలు తీరుతాయి ఏమైనప్పటికీ ఇలాంటి పార్టీలు లేదా ఇలాంటివి కనుక పోలీసులు రైడ్ చేసేట్లయితే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కొన్ని వందల ఇళ్ళు కావచ్చు ఫామ్ హౌసులు కావచ్చు వీటన్నిటి మీద కూడా దాడులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఎందుకంటే హైదరాబాదు లేదా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం మందు లేకపోతే మన నాన్ వెజిటేరియన్ ఇటువంటివన్నీ కూడా విచ్చలవిడిగా పెద్ద ఎత్తున ప్రతి చిన్న ఫంక్షన్ లో ఉపయోగించడం అనేటువంటి మనందరికి తెలిసిందే అందువలన దానిలో భాగంగా కనుక జరిగినట్లయితే
ఇది మాత్రం డెఫినెట్ గా ప్రభుత్వానికి నార్మల్ లిక్కర్ లేదంటే నార్మల్ నాన్ వెజ్ అయితే ఓకే. అక్కడ కాసినోకి సంబంధించి కాయిన్స్ కూడా కనిపిస్తున్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎందుకు చేస్తున్నారనే వివాదమే వస్తుంది. మీరు చెప్పిన విధంగా ఎక్కడో ఒక చోట ఫంక్షన్స్ జరుగుతుంటాయి, మన వీధిలోనే రెండు రెండు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి. సడన్ గా గ్యాదరింగ్స్ కూడా ఒక ఒక సందర్భం అవసరం లేదు, నలుగురు ఫ్రెండ్స్ కావాలనుకుంటే కలుస్తున్నారు, గ్యాదరింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ ఒక ఏదైతే రూమర్స్ వస్తున్నాయి, అది రేవ్ పార్టీ కనుక అయితే కనుక యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మన బెంగళూరు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఇతర రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ స్టేట్ లో ఇదంగానే జరుగుతుందా, లేదంటే దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనే కూడా మాట్లాడదాం. దానికంటే ముందు రేవ్ పార్టీ కనుక అయితే, రేవ్ పార్టీ కనుక అయ్యేట్లయితే డ్రగ్స్ అనేటువంటివి విచ్చలవిడిగా ఉపయోగిస్తారు, ఒకళ్ళకి ఎందుకు పాజిటివ్ వచ్చింది ఇది ప్రశ్న. అదే బీజేపీ నాయకులు రెండు పార్టీలు కలిసి అంటున్నారు కాబట్టి వారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు న్యూస్ ఉదయం షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.